వాళ్ళ కోసం మేము తలుపుతీయ కానీ వాళ్ళు వచ్చేసారు లోపలికి. ఆ వారెంట్ అడగా కావాలని పావు గంట సేపు నిలబెట్టాము, కానీ వారెంట్ అవసరం లేదు. మేము అక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చినాం, అని తీసుకొచ్చి లోపలికి వచ్చేసి సెర్చ్ చేశారు మొత్తం. ఈ మోదీని హత్య కుట్ర లెటర్ దొరికింది విల్సన్ దగ్గర అని ఆ కేసులో అరెస్ట్ చేసినాం. 20 సారే అని చెప్పాను నేను, అదంతా ఫేక్, అదేమి కాదు, వాళ్ళందరినీ అక్కడ సోమాసేను గాడిగలు వాళ్ళందరినీ అరెస్ట్ చేసింది కదా, ఆ లిస్ట్ లో సార్ పేరు కూడా ఉంది, అది తీసుకొచ్చారు. కూతుర్ల ఇంట్లో కూడా చేసినట్టు నాకు తెలియదు, నాకు ఇప్పుడు తెలుస్తుంది. స్వాధీనం చేసుకున్నారు మేడం ఇంట్లో, లిస్ట్ ఇచ్చిండండి నాకు. వీడియో రికార్డ్ ఏమైనా చేశారా? అంటే కాదు మేడం, మీకు అంటే మొత్తం మీరు మాట్లాడేది కానీ సార్ మాట్లాడేది వీడియో ఫుటేజ్ అన్న రికార్డ్ చేశారా? అంటే ఇంట్లో అంతా వీడియో తీసిండ్రు, కానీ మాట్లాడడం ప్రత్యేకంగా ఏం మాట్లాడలేదు. మీరేం డిమాండ్ చేస్తారు మేడం చెప్పండి? ఇదంతా అబద్ధం కేసు, ఫేక్ కేసు, ఇది తప్పకుండా విడుదల చేయాలి. అరెస్ట్, ఈ సెర్చ్ అనేది ఫస్ట్ టైం మాకు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో. ఎన్నోసార్లు అరెస్ట్ అయిండ్రు, 20-30 కేసులు పెట్టిండ్రు, ఒక్క కేసులో కూడా తను శిక్ష పడలేదు. ఇంత ఫస్ట్ టైము ముందు రూమ్ నుంచి లోపల రూమ్కి ఎప్పుడూ పోలీసులు రాలేదు. ముందు రూమ్లో కూర్చొని అరెస్ట్ చేసినాం సార్ అంటే మేమే తయారయ్యి వాళ్ళకి ఛాయలు కూడా పోసి వచ్చి అరెస్ట్ అయ్యి గౌరవంగా తీసుకుపోయారు. ఈసారి మాత్రం ఇంట్లో లోపలికి వచ్చి ప్రతి రూము, ప్రతి గూడు మొత్తం, ఇప్పుడు మా ఇల్లు ఒకసారి వీడియో తీసుకోండి, అట్లా అట్లా చేసిపోయింది. పూణేకి తీసుకుపోతున్నాం, తీసి పెట్టి ఆర్చలేదు. 20 మంది వచ్చారు.